లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయడం ద్వారా మరియు పక్కనే వచ్చినటువంటి గంట సింబల్ని ప్రెస్ చేయడం ద్వారా మీరు మన ఛానల్లో పెట్టినటువంటి మంచి సైన్స్ వీడియోస్ని మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా చూడడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ వెల్కమ్ టు టెక్నో సైన్స్ క్లబ్. ఈరోజు మనం నేర్చుకోబోయేటటువంటి ఆసక్తికరమైనటువంటి అంశం మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ఆఫ్ ఎలిమెంట్స్, లాంగ్ ఫామ్ ఆఫ్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ఆఫ్ ఎలిమెంట్స్ గురించి ఇంట్రడక్షన్ నేర్చుకుందాం. ఈ ఇంట్రడక్షన్ క్లాస్లో అసలు పీరియాడిక్ టేబుల్ ఎలా కనిపెట్టారు, ఎలా వచ్చింది, పీరియాడిక్ టేబుల్లో ఏమేమి ఉంటాయి అనే ఈ విషయాలన్నీ కూడా ఈ క్లాస్లో మనం నేర్చుకుందాం. లెట్స్ ఎంటర్ ఇన్ టు ద టాపిక్. మోడర్న్ పీరియాడిక్ టేబుల్, నవీన ఆవర్తన పట్టిక అని తెలుగులో అంటాం. మోడర్న్ పీరియాడిక్ టేబుల్ లేదా నవీన ఆవర్తన పట్టిక అని చెప్తాం. ఈ నవీన ఆవర్తన పట్టిక ఎలా మొదలైంది అనేటటువంటి విషయం ఈరోజు మనం సవివరంగా డిస్కస్ చేద్దాం. ఈ మోడర్న్ పీరియాడిక్ టేబుల్, నవీన ఆవర్తన పట్టిక, నవీనము అంటున్నామంటే అంతకుముందు ప్రాచీనమైనటువంటి ఆవర్తన పట్టికలు కూడా ఉన్నాయి. అసలు ఆవర్తన పట్టిక అంటే ఏంటి అనేటటువంటి విషయం కూడా చూద్దాం. యాక్చువల్గా మూలకాలు, మూలకము అంటే ఏంటో రాబర్ట్ బాయిల్ ఒక నిర్వచనం ద్వారా చెప్పడం జరిగింది. ఏ పదార్థం అయితే అతి సూక్ష్మమైనదో దాన్ని ఇంకా అతి సూక్ష్మంగా విభజించలేమో అలాంటి దాన్నే మూలకము అంటారని రాబర్ట్ బాయిల్ చెప్పడం జరిగింది. రాబర్ట్ బాయిల్ మూలకం గురించి చెప్పేటప్పటికీ అప్పటికే దాదాపుగా ఒక 13 మూలకాల దాకా ఉండడం జరిగింది. దాని యొక్క వివరాలు, ఆ మూలకాల వివరాలు మాత్రమే ఉండడం జరిగింది. రాబర్ట్ బాయిల్ తర్వాత ఇంకా చాలామంది శాస్త్రవేత్తలు, లెవోయిజర్ వచ్చాడు. లెవోయిజర్ వచ్చేటప్పటికే 17 మూలకాలు, ఇంకొక 17 మూలకాలు కనుక్కోవడం జరిగింది. ఇలా రాబర్ట్ బాయిల్ కానీ, లెవోయిజర్ కానీ, ఇలాంటి చాలామంది శాస్త్రవేత్తలు మూలకాల గురించి వివరాలు అందించడానికి, మూలకాల గురించి వివరాలు చెప్పడానికి ప్రయత్నించారు. కానీ మొదటిసారిగా మూలకాలను ఒక వరుస క్రమంలో, ఒక పద్ధతిలో అమర్చినట్లయితే వాటి యొక్క ధర్మాల గురించి తెలుసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అనేటటువంటి ఆలోచనతో మొదటిసారిగా ఈ మూలకాలను వర్గీకరించడానికి ప్రయత్నించినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే డాబర్ నీర్ అనేటటువంటి సైంటిస్ట్. ఈ డాబర్ నీర్ అనేటటువంటి సైంటిస్ట్ మొదటిసారిగా మూలకాలను వర్గీకరించడానికి ప్రయత్నించి డాబర్ నీర్ త్రికము, డాబర్ నీర్ ట్రయాడ్స్ అని చెప్పడం జరిగింది. అంటే మూడు మూడు మూలకాలను కలిపి ఒక కట్టగా చేసి, ఈ మూడు మూలకాలు కూడా ఒకే రకమైన ధర్మాలను కలిగి ఉంటాయి కాబట్టి ఇది ఒక గ్రూప్గా నేను చేస్తున్నాను అని మొదటిసారిగా అతను ప్రయత్నించడం జరిగింది మూలకాలను వర్గీకరించడానికి. అతని తర్వాత న్యూలాండ్స్ అనేటటువంటి సైంటిస్టు అష్టక పరికల్పన అనేటటువంటి ఒక నియమంతో రావడం జరిగింది మూలకాలను వర్గీకరించడానికి. న్యూలాండ్స్ అష్టక పరికల్పనలో తెలుసు మీకు ఆల్రెడీ, దాని గురించి తర్వాత క్లాసెస్లో మనం వివరంగా నేర్చుకుందాం న్యూలాండ్స్ అష్టక పరికల్పన నియమం గురించి. అదేవిధంగా ఆ తర్వాత వచ్చినటువంటి చాలామంది శాస్త్రవేత్తలు మూలకాలను వర్గీకరించడానికి ప్రయత్నించారు. వారందరిలో స్టాండర్డ్ అయినటువంటి మూలకాల వర్గీకరణ ఎవరు చేశారంటే దిమిత్రీ మెండలీఫ్ అనేటటువంటి గొప్ప సైంటిస్ట్ మూలకాలను వర్గీకరించడం జరిగింది. అప్పటికి చాలా మూలకాలు కనుక్కోవడం జరిగింది. ఆ మూలకాలను పరమాణు భారాల ఆధారంగా, అప్పుడు పరమాణు ద్రవ్యరాశుల్ని పరమాణు భారాలని చెప్పేవాళ్ళు మెండలీఫ్ కాలానాటికి, పరమాణు భారాల ఆధారంగా మెండలీఫ్ మూలకాలను వర్గీకరించడం జరిగింది. ఆ మెండలీఫ్ చెప్పినటువంటి మూలకాల వర్గీకరణ ఆధారంగానే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి మోడర్న్ పీరియాడిక్ టేబుల్ని క్లాసిఫై చేయడం జరిగింది. మెండలీఫ్ ఆవర్తన పట్టికకి మరియు మోడర్న్ పీరియాడిక్ టేబుల్కి దాదాపుగా చాలా పోలికలు కనిపిస్తాయి. అంటే మెండలీఫ్ చెప్పినటువంటి ఆవర్తన పట్టిక ఆధారంగానే నవీన ఆవర్తన పట్టికను డెవలప్ చేయడం జరిగింది. ఇప్పుడు మెండలీఫ్ ఆవర్తన పట్టిక గురించి మనం తర్వాత క్లాసెస్లో వివరంగా నేర్చుకుందాం. ఈరోజు మనం పీరియాడిక్ టేబుల్ యొక్క ఇంట్రడక్షన్, దాని యొక్క హిస్టరీ గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ క్లాస్లో. ఈ మెండలీఫ్ అనేటటువంటి సైంటిస్ట్ చాలా బాగా పీరియాడిక్ టేబుల్ని క్లాసిఫై చేయడం జరిగింది పరమాణు భారాల ఆధారంగా.
అతను కూడా ఇలాగే అడ్డు వరుసలు నిలువు వరుసల్లో, ఏదైతే మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో అడ్డు వరుసలు నిలువు వరుసలు ఉన్నాయో అలా అడ్డు వరుసలు నిలువు వరుసలుగా చెప్పడం జరిగి వర్గీకరించడం జరిగింది. అతను కూడా అడ్డు వరుసలు నిలువు వరుసలు, అతని ఆ మూలకాల వర్గీకరణ నుంచి మనకు అడ్డు వరుసలు నిలువు వరుసలు అనేది తీసుకోవడం జరిగింది. అదేవిధంగా అతను పరమాణు భారాల ఆధారంగా వివరిస్తే మనము పరమాణు సంఖ్యను ఆధారంగా వర్గీకరించడం జరిగింది మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో. అదేవిధంగా వాటి యొక్క ధర్మాలను గ్రూపులు వైజ్గా డివైడ్ చేయడం, ఇవన్నీ కూడా ఎక్కువ శాతం మోడర్న్ పీరియాడిక్ టేబుల్ అనేది మెండలీఫ్ చెప్పినటువంటి పీరియాడిక్ టేబుల్ మీద ఆధారంగానే డెవలప్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఈ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ గురించి చూద్దాం. ఇప్పటి వరకు మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ఎలా వచ్చింది దాని హిస్టరీ గురించి తెలుసుకున్నాం బ్రీఫ్గా. మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో ఏమేమి ఉంటాయి ఏంటి అనేది కూడా బ్రీఫ్గా నేర్చుకుందాం ఈరోజు వీడియోలో. ఆ నెక్స్ట్ వచ్చే వీడియోస్లో దాని గురించి, మోడర్న్ పీరియాడిక్ టేబుల్ గురించి వివరంగా నేర్చుకుందాం. ఇంకా ఒక్కొక్క మూలకం గురించి కూడా, ఒక్కొక్క ఎలిమెంట్ గురించి కూడా వివరంగా నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. సరే, మూలకాలు వర్గీకరణ నవీన ఆవర్తన పట్టిక లేదా మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో ఏమేమి ఉంటాయో ఒకసారి చూసినట్లయితే, ఇక్కడ నిలువు వరుసలు అడ్డు వరుసలు మీరు గమనించవచ్చు. మొత్తం కూడా 18 నిలువు వరుసలు ఉండడం గమనించవచ్చు మీరు. వీటిని గ్రూప్స్ అని చెప్పడం జరిగింది, 18 గ్రూప్స్ ఉంటాయి. అదేవిధంగా 7 అడ్డు వరుసలు ఉండడం జరిగింది. ఈ 7 అడ్డు వరుసల్ని 7 పీరియడ్లు అంటారు. 7 పీరియడ్లు 18 గ్రూపులతో మోడర్న్ పీరియాడిక్ టేబుల్ వర్గీకరించడం జరిగింది. అదేవిధంగా కింద ఒక 2 అడ్డు వరుసలు ఉండడం జరిగింది. ఇవి సెపరేట్గా, ఎందుకు సెపరేట్గా ఉంచామనే వివరాలు కూడా నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. వీటిని లాంథనైడులు మరియు ఆక్టినైడులు అంటారు. ఈ పైన చెప్పబడినటువంటి మూలకాలన్నింటికంటే విభిన్నమైనటువంటి ధర్మాలు కలిగి ఉంటాయి కాబట్టి వాటిని సెపరేట్గా మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో కింద 2 అడ్డు వరుసల్లో ఇవ్వడం జరిగింది. వాటిని ఎఫ్ బ్లాక్ మూలకాలు అంటారు. వాటి గురించి మనం నెక్స్ట్ క్లాసెస్లో నేర్చుకుందాం. మొత్తం మీద 18 గ్రూపులు మరియు 7 పీరియడ్లతో మోడర్న్ పీరియాడిక్ టేబుల్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఈ 18 గ్రూపులను కూడా మామూలుగా 1, 2, 3, 4 లెటర్స్తో అయినా అక్షరాలతో అంకెలతో చూపించవచ్చు. ఇక్కడ మనం చూసినట్లుగా మామూలుగా సిఏఎస్ సిస్టమ్ ప్రకారం అయితే 1, 2, 3, 4, 5, 6 ఈ విధంగా 18 వరకు గ్రూప్స్ని వర్గీకరించవచ్చు. అదేవిధంగా ఐయుపాక్ సిస్టమ్ ప్రకారం అయితే మనకి 1A, 2A, 3A, 4A, 5A, 6A, 7A ఈ విధంగా రోమన్ లెటర్స్తో వర్గీకరించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ 1B, 2B, 3B, 4B, 5B, 6B, 7B ఈ విధంగా ఏ మరియు బీలతో రోమన్ లెటర్స్తో ఐయుపాక్ నేమ్స్ ద్వారా గ్రూప్స్ని నామకరణం చేయడం జరిగింది. అదేవిధంగా 1, 2, 3, 4, 5, 6, 7 అడ్డు వరుసల్ని 7 పీరియడ్లలో చెప్పడం జరిగింది. మొదటి పీరియడ్లో 2 మూలకాలు ఉంటాయి, 2 ఎలిమెంట్స్ ఉంటాయి. రెండో పీరియడ్లో 8 ఎలిమెంట్స్ ఉంటాయి. మూడో పీరియడ్లో కూడా 8 ఎలిమెంట్స్ ఉంటాయి. తర్వాత 18 ఎలిమెంట్స్ 4వ పీరియడ్లో, 5వ పీరియడ్లో, 6వ పీరియడ్లో, 7వ పీరియడ్లో 18 ఎలిమెంట్స్ కింద చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు అయితే మన టెక్స్ట్ బుక్ ప్రకారము ఇప్పటి వరకు 118 మూలకాలు, ఇంకా ఎక్కువ మూలకాలు కనుక్కోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఇంకా వివరాలు నెక్స్ట్ క్లాసెస్లో చూద్దాం. 118 మూలకాలను మనం టెక్స్ట్ బుక్ ప్రకారము ఇవ్వడం జరిగింది. ఈ 118 మూలకాలను కూడా ఏ విధంగా వర్గీకరించారు, ఏ ధర్మాల ఆధారంగా వర్గీకరించారు అనేటటువంటి విషయాలను మనం నెక్స్ట్ క్లాసెస్లో చూద్దాం. అదేవిధంగా ఈ మొత్తం మోడర్న్ పీరియాడిక్ టేబుల్ని కూడా కొన్ని బ్లాక్స్గా వివరించడం జరిగింది. ఆల్రెడీ మనము అంతకుముందు పరమాణు నిర్మాణం అనేటటువంటి పాఠంలో పరమాణువులో ఉండేటటువంటి వాటిని ఎస్పిడిఎఫ్ ఆర్బిటల్స్గా మనం వివరించాం. ఇలా ఎస్పిడిఎఫ్ అనే ఆర్బిటల్స్కి ఏ విధంగా అయితే పేరు పెట్టారో, ఇక్కడ మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో ఉన్నటువంటి ఈ ఏవైతే మూలకాలు ఇవన్నీ ఉన్నాయో ఆ మూలకాల్లో కామన్ పాయింట్స్ని బట్టి 4 గ్రూపులుగా 4 బ్లాక్లుగా వివరించడం జరిగింది. ఎస్ బ్లాక్ మూలకాల్లో ఏమేమి ఉంటాయంటే లోహాలు మరియు క్షారమృతిక లోహాలు అంటే 1A, 2A ఈ 2 గ్రూపులు కూడా ఎస్ బ్లాక్లో ఉంటాయి. అదేవిధంగా 3A, 4A, 5A, 6A, 7A ఇవన్నీ కూడా కలిపి 8A ఇవన్నీ కూడా కలిపి పీ బ్లాక్స్గా వివరించడం జరిగింది. ఇక్కడ లాస్ట్లో ఈ పీ బ్లాక్స్కి పక్కన లాస్ట్లో 0 గ్రూప్ ఎలిమెంట్స్ ఉండడం జరిగింది. వీటిని జడవాయువులు అంటారు. హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రేడాన్ ఇవన్నీ కూడా జడవాయువుల కింద చెప్పడం జరిగింది. ఈ విధంగా పీ బ్లాక్ మరియు ఈ మధ్యలో ఉండే వీటన్నింటినీ కూడా, ఇవన్నీ కూడా మెటల్ ధర్మాలను కలిగి ఉంటాయి, లోహ ధర్మాలను ఎక్కువగా కలిగి ఉంటాయి. లోహాలు, అర్ధలోహాలు ఇవి కలిగి ఉంటాయి కాబట్టి వీటన్నింటినీ కలిపి ఇక్కడ డి బ్లాక్ కింద చెప్పడం జరిగింది. అదేవిధంగా వీటన్నిటితో పోలిస్తే ప్రత్యేకమైన ధర్మాలు కలిగినటువంటి
లాంథనైడ్లు మరియు యాక్టినైడ్లు అనేటటువంటి రెండు గ్రూపులను, రెండు పీరియడ్లను మనం ఎఫ్ బ్లాక్ పీరియడ్లుగా వాటిని ఈ మోడర్న్ పీరియాడిక్ టేబుల్కి కింద అమర్చడం జరిగింది. ఈ విధంగా ఎస్ బ్లాక్, పి బ్లాక్, డి బ్లాక్ మరియు ఎఫ్ బ్లాక్ మూలకాలుగా ఈ మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నింటినీ కూడా వర్గీకరించడం జరిగింది. ఇది ఈ విధంగా మనం మోడర్న్ పీరియాడిక్ టేబుల్, ఈ మోడర్న్ పీరియాడిక్ టేబుల్, ఇంకొక విషయం మర్చిపోయాం, మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ఇంతగా అభివృద్ధి చెందడానికి కారణమైనటువంటి శాస్త్రవేత్త మోస్ట్లీ అనేటటువంటి గొప్ప శాస్త్రవేత్త మోడర్న్ పీరియాడిక్ టేబుల్ని క్లాసిఫై చేయడానికి ఎంతో కృషి చేయడం జరిగింది. మోస్ట్లీ కృషి చేసినటువంటి మోడర్న్ పీరియాడిక్ టేబుల్ గురించి, దాని యొక్క హిస్టరీ గురించి, దాంట్లో ఉన్నటువంటి వివరాల గురించి, ఎలిమెంట్స్ ఎలా అమర్చారు గురించి బ్రీఫ్గా ఈరోజు మనం క్లాస్లో నేర్చుకున్నాము. తర్వాత క్లాసెస్లో ఈ మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో ఉన్నటువంటి ప్రతి గ్రూప్ గురించి, ప్రతి అంశం గురించి కూడా, ఈ ఎలిమెంట్స్కి ఉండేటటువంటి ప్రాపర్టీస్ గురించి, వాటన్నింటి గురించి కూడా నెక్స్ట్ క్లాసెస్లో వివరంగా చూద్దాం. ఈ విధంగా మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో ఉన్నటువంటి ప్రతి ఎలిమెంట్ గురించి కూడా, ఒక్కొక్క ఎలిమెంట్, హైడ్రోజన్ దగ్గర నుంచి హీలియం, ఇవి అన్ని ఎలిమెంట్స్ గురించి కూడా ఒక్కొక్క దాని గురించి వివరంగా ఒక్కొక్క క్లాస్లో చెప్పడానికి ప్రయత్నిద్దాం. ఈరోజు క్లాస్లో మనము ఈ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ యొక్క హిస్టరీ మరియు మోడర్న్ పీరియాడిక్ టేబుల్ యొక్క ఎలా ఉంటుంది ఏంటి అనేది క్లుప్తంగా, బ్రీఫ్గా దీని యొక్క ఇంట్రడక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. Thank you for supporting our channel. Please like, share and subscribe. Thank you for watching. Jai Hind.